హాయ్ ఫ్రెండ్స్, మనమంతా ఒక రకమైన ప్రమాదంలోనే ఉన్నాము. దాని పేరే భూకంపం. అది ఎప్పుడు ఎక్కడ వస్తుందో మనం కనిపెట్టలేకపోవచ్చు, కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ ద్వారా కొంతవరకు కనిపెడుతున్నారు. ఈ నిజాలు తెలుసుకోవడం ద్వారా భూకంపం నుంచి మనం తప్పించుకునే అవకాశాలు పెరుగుతాయి. ఈ భూమిపై భూకంపం రాని ప్లేస్ అంటూ ఏదీ లేదు. భూమి లోపల నిరంతరం కదలికలు వస్తూనే ఉంటాయి. అందువల్ల ఈ క్షణం భూకంపం వస్తే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండాలి. అలా తెలియాలంటే భూకంపంపై మన అవగాహన పెంచుకోవాలి. అందుకు ఈ నిజాలు ఉపయోగపడతాయి. అవి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అగ్నిపర్వతాలు పేలినప్పుడు, ఉల్కలు భూమిపై పడినప్పుడు భూకంపాలు రాగలుతాయి. అయితే చాలా భూకంపాలకు కారణం భూమి లోపలి పలకల్లో వస్తున్న కదలికలే. భూ ఉపరితలంపై దాదాపు 20 రకాల పలకలు ఉన్నాయి. ఇవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. అలా కదిలినప్పుడు వీటి నుంచి వచ్చే ఒత్తిడితో భూ ఉపరితలం ముక్కలవుతుంది. అదే భూకంపం. భూమిపై ముక్కలైనప్పుడు లోపల నుంచి వచ్చిన ఒత్తిడి బయటకు పోతుంది. ఈ ఒత్తిడి తరంగాల రూపంలో పోతుంది. సాధారణ ప్రదేశాల్లో భూకంపం వచ్చినప్పుడు మనుషులు చనిపోయే అవకాశాలు తక్కువ. అదే ఇల్లు భవనాలు ఉన్న చోట వస్తే అవి కూలిపోవడం వల్ల మరణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సునామీలు, మంచు తుఫాన్లు, కొండరాళ్లు విరిగినప్పుడు ప్రాణహాని ఎక్కువగా ఉంటుంది. అందువల్ల భూకంపం వస్తే విశాలమైన ప్రదేశాలకు వెళ్లిపోవాలి. భూకంపాలని నేషనల్ ఎర్త్క్వేక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ NEIC నమోదు చేస్తుంది. ఏటా సగటున 20,000 భూకంపాలు వస్తున్నాయి. అంటే రోజుకు 50 ప్రకంపనలు. ఇంకా రికార్డులకు ఎక్కిన భూకంపాలు లక్షల్లో ఉంటాయి. అవి చాలా చిన్నవి. ఉత్తర అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఏటా దాదాపు 10,000 భూకంపాలు వస్తుంటాయి. వాటిలో చాలా వాటిని లెక్కలోకి తీసుకోరు. అయితే ఓ భారీ భూకంపం వచ్చాక మళ్ళీ అక్కడే భూకంపం వస్తే ఆ తర్వాత కొన్ని నెలల పాటు ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. భూకంపాలు 80% పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోనే వస్తున్నాయి. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. భూమి చుట్టూ ఉండే ఈ రింగ్ ప్రాంతంలో 452 అగ్నిపర్వతాలు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని అగ్నిపర్వతాల్లో 75% ఈ రింగ్ దగ్గరలోనే ఉన్నాయి. వీటి వల్ల భూకంపాలు వస్తున్నాయి. అమెరికాలో ఇప్పటి వరకు వచ్చిన భూకంపాల్లో నమోదైన అతి పెద్దది 1964 మార్చి 28 సంభవించింది. అలాస్కాలోని ప్రిన్స్ విలియం సౌండ్ ప్రాంతాన్ని వణికించిన ఆ భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్ పై 9.2 నమోదైంది. ప్రపంచంలో ఇప్పటి వరకు వచ్చిన భూకంపాల్లో నమోదైన అతి పెద్దది దక్షిణ అమెరికా దేశం చిలీలో 1960 మే 22 వచ్చింది. రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 9.5 ఉంది. దానివల్ల దూసుకొచ్చిన తరంగాలు భూమి మొత్తం ప్రయాణించాయి. కొన్ని రోజుల పాటు అవి భూమి మొత్తాన్ని వణికించాయి. 2004 డిసెంబర్ 26 హిందూ మహాసముద్రంలో వచ్చిన భారీ భూకంపం వల్ల రాకాసి సునామీలు దాదాపు 12 దేశాలపై విరుచుకుపడ్డాయి. 100 అడుగులు ఎత్తున అలలు వచ్చాయి. 11 దేశాల్లో 225,000 మంది చనిపోయారు. ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా రాగల ప్రాంతం అలాస్కా. ఇక్కడ ఏటా రెక్టర్ స్కేల్ పై 7 తీవ్రతతో భూకంపం వస్తూనే ఉంటుంది. అలాగే దాదాపు ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి 8 తీవ్రతతో భూకంపం వస్తుంది. భూకంపం రాబోతోందని మనుషులు గుర్తించలేరు, కానీ జంతువులు, పక్షులు, చేపలు, సరీసృపాలు, కీటకాలు గుర్తించగలవు. కొన్ని జీవులు వారాల ముందే ఈ విషయాన్ని పసిగడతాయి. కొన్ని జీవులు సెకండ్లకు ముందు గ్రహిస్తాయి. భూకంపం రాబోతోందని తెలియగానే అవి అసాధారణంగా ప్రవర్తిస్తాయి. భూకంప తరంగాలను అవి ముందే గుర్తిస్తాయి. ఇది వాటికి ఎలా సాధ్యమవుతుందో ఇంకా తెలియలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.